యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి మీరు గనక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారా, సో మీ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్ లో హెచ్ఈసి గానీ ఎంపీసీ గానీ బైపీసీ గానీ సిఈసి గానీ ఏ గ్రూప్ తోనైనా సరే మీరు ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, 18 సంవత్సరాలు నిండి ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్ వివరాలన్నీ చూసే ముందు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే సిఎస్ఐఆర్ అంట మనం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్లో ఉందండి, హైదరాబాద్లో. మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క జాబ్ లొకేషన్ హైదరాబాద్లోనే జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మరి ఇన్వైట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్ కాపీ ఏదైతే హార్డ్ కాపీ ఉంటుందో అది ప్రింట్ తీసిన తర్వాత మనము ఒక అడ్రస్ అనేది మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ యొక్క కాపీస్ అన్ని కూడా. సో మనము ఇక్కడ చూసినట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి అప్లికేషన్లు అనేది వీళ్ళు స్వీకరిస్తున్నారు. సో ఉమెన్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 27 డిసెంబర్ లోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో జనవరి 1st వరకు 2024 వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో ఇక మనము ఏదైతే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ ఏదైతే మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందో అది 9th ఫిబ్రవరి 2024 వరకు అయితే మనం మనము అడ్రస్ కి అయితే పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఏ కేటగిరీల వారిగా మనకు ఇక్కడ విభజించారు పోస్టులు అనేది చూడవచ్చు. అన్ని పోస్టులకు మనకైతే క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అండి. సో ఆర్ ఈక్వలెంట్ ఏది ఉన్నా పర్లేదు. అయితే ఇక్కడ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా వీళ్ళు చూస్తున్నారన్నమాట. ఎలాంటి సర్టిఫికేట్ అయితే మనము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసి మనం ఆ యొక్క స్పీడ్ అనేది రీచ్ అయితే కనుక ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం. తర్వాత ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి జేఎస్సీ జనరల్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు, తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేస్ లో కనుక ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్ గా మనకు ఇక్కడ విభజించడం అయితే జరిగింది అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు యాక్చువల్గా అయితే మనకు 18 నుంచి 28 వరకు ఉంటే సరిపోతుంది. సో మనకు ఎవరైతే మనకు రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్సీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 33 ఇయర్స్ వరకు అయితే ఉన్నది, బీసీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకైతే 31 ఇయర్స్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకైతే 28 ఇయర్స్ గా ఇక్కడ పేర్కొన్నారు అనమాట. ఇక శాలరీ విషయానికి వస్తే కనుక మీకు పర్ మంత్ ఎంత లేదన్నా కానీ అప్రాక్సిమేట్లీ ఆల్ ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపుగా 36,425 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది శాలరీ అండి, మీకు 36,425 రూపాయలు పర్ మంత్ అయితే ఉంటుంది అనమాట. ఎస్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇక చూడండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది వీళ్ళు రెండు విభాగాలుగా విభజించారు. ఇక్కడ ఏంటంటే ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ లో ఇక్కడ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ టైపింగ్ టెస్ట్ రెండు ఉంటాయండి. సో మనకు ఇంగ్లీష్ టైపింగ్ తీసుకుంటే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ హిందీ టైపింగ్ తీసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక చూసినట్లయితే ఇక చూడండి స్కీమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే మనకు చూడండి వీళ్ళు ఓఎంఆర్ టెస్ట్ పెడతారా లేకపోతే తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారా అనేది ఇంకా వాళ్ళు నిర్ణయించలేదు, మనకు తర్వాత చెప్తారనమాట. ఓకేనా? సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లో అండ్ లేదా హిందీలో మాత్రమే ఉంటుంది అనమాట. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే క్లాస్ 12. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం అలాటెడ్ వచ్చేసి మరి 2 గంటల 30 నిమిషాలు అయితే టైం ఇస్తారనమాట. ఇక మనకు సిలబస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏమి చూడండి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ మనకు పేపర్ 1 లో వచ్చేసి మొత్తం టోటల్ గా 90 మినిట్స్ మరి టైం అయితే ఇచ్చారన్నమాట. సో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది మనకు, సబ్జెక్ట్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో మినిమం 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట, 200 మార్క్స్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కి 2 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కులు ఉన్నాయంటే దెర్ ఆర్ విల్ బి నో నెగిటివ్ మార్క్, ఏలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు పేపర్ 1 లో వచ్చేసి. ఇక పేపర్ 2 లో చూద్దాం మనకు. పేపర్ 2 లో వచ్చేసి మనకి ఇక్కడ
టైం అనేది 1 అవర్ ఇచ్చారనమాట. సో జనరల్ అవేర్నెస్ ఒక 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో మాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్కులు ఇచ్చారనమాట. సో మీకు 50 ఉన్నాయి కదా, సో 50 క్వశ్చన్స్ కి ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్ చూసినట్లయితే 150 మార్క్స్, ఇక్కడ 150 మార్క్స్ అనమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఉన్నాయండి, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో నెగిటివ్ మార్క్ ఉన్నది, ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. పేపర్ 2లో మాత్రమే ఉందన్నమాట. ఇక చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రింట్ కాపీ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ తీసుకున్న తర్వాత ఎస్ ఈ యొక్క అడ్రస్ అనేది పోస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఆ పోస్ట్ యొక్క నేమ్ అండ్ పోస్ట్ కోడ్ ఇచ్చేసి సో మీరు ఈ యొక్క అడ్రస్ కి అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. సో బిఫోర్ ఎప్పుడు, ఫిబ్రవరి 9th, సో 9th ఫిబ్రవరి 2024 లోగా అక్కడికి చేరుకోవాలి. లేకపోతే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఈ యొక్క హార్డ్ కాపీస్ అనేటివి పోస్ట్ లో మరి ఈ డేట్ లోపు అక్కడ చేరుకోకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అడ్రస్ వచ్చేసి మరొకసారి చూడండి, ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఉప్పల్ రోడ్, హైదరాబాద్, మరి తెలంగాణ 5,07,000 అని చెప్పేసి అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో స్పీడ్ పోస్ట్లు పంపించండి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ఏదైనా పర్లేదు, స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ అని చెప్పేసి చెప్పారనమాట. కొరియర్ చేయకూడదు, పోస్ట్ ద్వారా పంపించండి. ఎస్, మీరు ఈ యొక్క ప్రింటెడ్ హార్డ్ కాపీతోని మీరు ఆన్లైన్ అప్లికేషన్తోని ఏదైతే మీరు సైన్ చేసినటువంటి అప్లికేషన్ ఉంటుందో దాంతో మీరు పంపించాల్సినటువంటి కాపీస్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ, మెట్రికులేషన్ ఏదైతే 10th ఉందో అదొకటి, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టండి, ఇంకా మీకు సంబంధించిన ఏమన్నా ఉంటే గనక కంపల్సరీగా ఎన్ఓసి కానీ అట్లాంటివి ఉంటే గనక అవి యొక్క జిరాక్స్ కూడా పెట్టి ఆ యొక్క ప్రింట్ కాపీ కూడా పెట్టేసి మీరు పంపించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి, నేను ఒక ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.